నేను మంజుల జిఆర్కే గార్డెన్స్ ఈరోజు మీకు నేను నో కాస్ట్ లో కాస్ట్ తో ట్రెల్లిస్ క్లైంబర్స్ కి ట్రెల్లిస్ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తాను అలాగే నా దగ్గర ఉన్న కొన్ని క్రీపర్స్ ని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది క్లెమిటోస్ ఈ క్రీపరు వేసవి కాలంలో బాగా బ్లూమింగ్ తో ఉంటుంది ఇది మంచి సువాసన కలిగి మనసుని ఆహ్లాదపరుస్తుంది ఈ క్లెమిటోస్ బ్లూమింగ్ వచ్చిన తర్వాత 3 నుంచి 4 నెలల పాటు మనకి ఇలాగే ఫుల్ బ్లూమింగ్ తో కంటికింపుగా కనిపిస్తుంది ఇప్పుడు నేను ఈ దీనికి ట్రెల్లిని ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను ఇవి రింగ్స్ ఏం రింగ్స్ అంటే మనకి తీన్ మార్ వాయించారు కదండి ఫంక్షన్స్ అప్పుడు ఆ తీన్ మార్ డ్రమ్స్ కి ఉపయోగించే రింగ్స్ అన్నమాట ఆ తీన్ మార్ పాడైనాక ఈ రింగ్స్ ని నేను వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్నాను అలాగే ఇది వైరింగ్ చేస్తాం కదా ఇంటికి ఆ వైరింగ్ పైప్ ఈ పైపులు 3 చిన్న సైజ్ లో 3 గా కట్ చేసుకొని ఇలా కుండిలోకి 3 వైపులా మట్టిలోకి దింపేశాను దింపేసి దీనికి కింద వైపున ఒక రింగ్ అలాగే పైన ఒక రింగ్ పెట్టి బైనింగ్ వైర్ తో చుట్టడం జరిగింది చూసారుగా సింపుల్ గా ఎంత చాలా సింపుల్ గా అయిపోయింది చూడడానికి కూడా ఎంత అందంగా కనిపిస్తుందో ఇది ఒక ట్రెల్లీ అలాగే ఇంకొకటి మీకు ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్ చూసారా ఇది మనీ ప్లాంట్ ఈ మనీ ప్లాంట్ సిమెంట్ కుండీలో వేసాను దీనికి వెదురు కర్రలు ఉన్నాయి కదండి వెదురు బొంగులు ఆ వెదురు బొంగులు 4 వైపులా ఇలాగ నాటి దీని కూడా పైన తీన్ మార్గు రింగ్ ని కట్టడం జరిగింది చూసారు కదండి సింపుల్ గా అయిపోయింది నో కాస్ట్ ఓన్లీ లో కాస్ట్ తో నో కాస్ట్ అసలు డబ్బు ఖర్చు లేకుండా సింపుల్ గా మనం చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది అలాగే మనకి ఖర్చు కూడా ఉండదు చూసారండి మనీ ప్లాంట్ టవర్ లాగా ఎంత బాగుందో తర్వాత మీకు ఇంకొక ట్రాలీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది తీన్ మార్ రింగ్స్ తోనే చేయడం జరిగింది కాకుంటే గ్లోబ్ లాగా పెట్టాను ఎలా అంటే 3 రింగ్స్ ని ఒకదానిలో ఒకటి దూర్చి ఇక్కడ వైర్ తో కట్టేయడం జరిగింది అలాగే బైండింగ్ వైర్ తో చుట్టూత స్టిప్ గా ఉండడానికి కట్టాను చూసారా ఎలా ఉందో ఇది కోడి సంపంగండి ఇంకా అల్లుకుంటా ఉంది ఈ పూలు కూడా సెంటెడ్ ఫ్లవర్స్ మంచి స్మెల్ కలిగి బాగా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇంకొక ట్రాలీ దీని నేమ్ నాకు తెలియదు ఎల్లో కలర్ లో గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ వస్తాయి చూడండి ఇది కూడా రింగ్స్ తోనే చేశాను అలాగే ఇది వైరింగ్ పైప్ అండి వైరింగ్ పైప్ ని 3 వైపులా కుండిలోకి దింపి దానికి పైన సపోర్ట్ గా తీన్ మారు రింగ్ ని పెట్టడం జరిగింది చూడండి చెట్టు చాలా అందంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ మొక్కను చూడండి ఇది బటానీ ఫ్లవర్ పింక్ కలర్ లో చాలా ముద్దుగా ఉంటుంది చాలా అందంగా మనసుని కట్టుపడేస్తుంది ఇది కూడా నేను గ్లోబ్ టైప్ లో తీన్ మార్ రింగ్స్ కి అల్లించడం జరిగింది చూడండి గ్లోబ్ లాగా కనిపిస్తుంది గ్రీన్ గా ఇది బటానీ ఫ్లవర్స్ ఫ్రెండ్స్ ఇది టికోమా వైట్ వైట్ లో టికోమా ఫ్లవర్ వస్తుంది ఇప్పుడు ఫ్లవరింగ్ లేదు కానీ నేను దీని కూడా ఇలాగే వైరింగ్ పైపులు అండ్ తీన్ మార్ రింగ్ కి చేసి అల్లించడం జరిగింది చూసారా ఎలా ఉందో ఫ్రెండ్స్ ఈ ట్రాలీని చూసారా ఇవి ఏంటి అనుకుంటున్నారు ఇవి వైరింగ్ పైపులు కాదండి బాగా గమనించండి ఇవి ట్యూబ్ లైట్లు మన ఇంట్లో వాడేసిన ట్యూబ్ లైట్లు వీటికి తీన్ మార్ రింగ్స్ కలిపి నేను ట్రాలీ లాగా చేశాను చూసారా ఇవి క్యాన్లు అండి ఈ చిన్న చిన్న డ్రమ్స్ కి పైన కట్ చేసి ఇలా ట్యూబ్ లైట్ ని 3 వైపులా 3 ట్యూబ్ లైట్లు పాతి పైన తీన్ మార్ రింగ్ తో నేను ట్రాలీ తయారు చేయడం జరిగింది ఇది కూడా సెంటర్ ఫ్లవరే ఇప్పుడు బ్లూమింగ్ అయితే లేదు చాలా సువాసన వస్తుంటుంది ఇది మా కాశీ రత్నాలు అంటారండి ఇది పింక్ డార్క్ పింక్ లో వస్తుంది ఇది ఒకసారి
पूर्ति ब्लूमिंग अट्ठे एंड जी मल्ल कलना इधी हार्ट ब्लडेड अंडी हार्ट ब्लडेड फ्लवर रेड दीन चूसारा दी कोई पेदगा अंत बल्कटी पेदगा चय जी अटे टू रिंग्स वेसी मध्य पैन चिंग वेसी इला आधार दार तो इला कट जी इपड़िपड़े ब्लूमिंग अवता इध चाल अंदा उ प्लांट चूपा चूँ इवी कुकुट फ्लवर्स अटार है शिवड़ की चाल इष्ट फ्लवर् अटार दी इवी सीड्स द्वारा मन जर्मेट कायल एंड तरह सीड्स वस्ताई सीड्स तो मन मल्ल मुक्ल क्रत मुक्ल वेसकु मध्य डिस्टर्बेंस वस्तु चूसारा फ्लवर्स वैट एलायो इध ट्राली का वेय जी इन नीक ट्राली चेयड़ेला चूपस्ता सिंपल चूँगी फ्रेंड्स चूँगी बकेट चटनी जरूरी इध सेंट्रल फ्लवर इध क्लेपरे दी मूड वैपला मूड वैपल नाट जी इन मन रिंग तीन मार रिंग तीसकोनी मूडनीग इला मज्जी की दूर्चे तरवा बैनिंग वैर्स तो वाट चुटे सिंपल अंत मन कावास ट्रेलिस रेडी आई सर एंत सिंपल टेक्निको ये वीडियो कच्चे लाइक चेयंडी शेयर चेयंडी अलागे ना चैनल सब्सक्राइब चेयंडी पक्कने बेल आइकन वस्तुंदि दानि टच चेसिनंत ना अन्नी नोटिफिकेशन्लु मीकु सारी नेनु चेसे अन्नी वीडियोलु मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि मिस् काकुंडा चूडोच्चु थैंक यू फ्रेंड्स।